కలెక్టరేట్ ఎదుట ఎస్టీయు ధర్నా. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్టీయు ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించి కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు వీరరాఘవులు మాట్లాడుతూ ఎంఈఓలు, జేఎల్స్, డైట్ లెక్చరర్లు, హెచ్ఎంలు పోస్టులు అనేకం ఖాళీగా ఉండటం వలన విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని, తక్షణమే ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకటించి ప్రభుత్వం విద్యారంగాన్ని కాపాడాలని కోరారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కంకణాల లింగారెడ్డి మాట్లాడుతూ పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని, ఎన్నికలలో హామీలో భాగంగా ఇచ్చిన 61 సంవత్సరాల పదవీ విరమణ అమలు చేయాలని కోరారు. నేడు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించినందుకు నిరసనగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన కలెక్టరేట్ల ముందర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ నిరసన కార్యక్రమం ముఖ్యంగా 2018 మే 16 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి నేడు మళ్ళీ కొత్తగా ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి వారు అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మీకు ఘనమైనటువంటి అయ్యారిస్తా, జూన్ 2 తారీఖు 2018 ఘనమైనటువంటి పీఆర్సీ ఫిట్మెంట్ ఇస్తా, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తా, నోషనల్ ఇంక్రిమెంట్ 398 ఉపాధ్యాయులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 పేజీలలో మీకు సర్వీస్ రూల్స్ పెట్టి ప్రతి పోస్టు నేను ఇవ్వడం జరుగుతుంది. మరి నూతనమైనటువంటి ఉపాధ్యాయులను కూడా చేపట్టడం జరుగుతుందని రాత్రి 10 గంటల తర్వాత సంఘాలతోటి కలుపుకొని కొంతమందిని కూర్చోబెట్టుకుని అన్ని సంఘాలని సీట్లు తినిపించి మరీ చెప్పడం జరిగింది. దాంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతో సంతోషించడం, తెల్లారి కొంతమంది మా మిత్రులు అయితే పాలాభిషేకం చేయడం జరిగింది కొన్ని సంఘాలు. అయితే అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి గడిచి 1 సంవత్సరం అయిపోయింది, 2019 జూన్ అయిపోయింది, 15 ఆగస్టు 2018 నాడు పీఆర్సీ ఇస్తాను, త్వరలో అది కూడా రాబోతుంది, మరి మీరు రాజ్యాంగ పదవిలో ఉండి ప్రమాణ స్వీకారం చేసి మీరు ఈ విధంగా అబద్ధాలు ఆడడం అనేది మరి ఎంతవరకు సమంజసమో, మీరు ఒక ఉద్యమ నేతగా ఇలా తెలంగాణ సాధించిన వ్యక్తిలో మీరు మొదటి వ్యక్తిగా ఉన్నటువంటి మీరే ఉపాధ్యాయులను ఈ విధంగా రోడ్డు మీద తీసుకోవడం ఎంతవరకు మరి న్యాయమని మీరే ఆలోచించండి. రేపు 20వ తారీఖు నాడు మరి మీకు వినపడినట్టుగా, మీరున్న ప్రగతి భవన్కు వినపడినట్టుగా చాలా పెద్ద ఎత్తున ఇందిరా పార్కు దగ్గర, హైదరాబాద్లోని ఇందిరా పార్కు ఇంకా చౌక్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర మరి ఎస్టీ పక్షాన పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గురువులను పూజించే మీరు ఇప్పటికైనా మేల్కొని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యం చేయడంలో భాగంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలలో బాగా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాలలు చాలా ఉన్నాయి. 300 నుంచి 1200 వరకు స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. మరి అలాంటి పాఠశాలని మరి మనం గురుకులాలుగా మార్చవాలని మేము ప్రభుత్వం తీసుకెళ్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టుకుంటూ ప్రత్యేకంగా కులాల వారీగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాని మూలంగా మరి పాఠశాలలు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా 61 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్గా తీసుకొని మరి అమలు పరుస్తామని చెప్పారు. మరి ఆ విధంగా మరి అవి మీరు ఇచ్చినటువంటి హామీని మీరు అమలు పరచమని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఐఆర్ పీఆర్సీని మరి ఐఆర్ జూన్ 2018 ఇస్తా ఉన్నారు, పీఆర్సీ మరి ఆగస్టు 2018లో అమలు పరుస్తా ఉన్నారు, ఇప్పటివరకు కూడా లేదు. మళ్ళీ ఇంకేదో ప్యాకేజీ అని చెప్తా ఉన్నారు. అలాంటి ప్యాకేజీలు అన్ని కూడా పక్కకు పెట్టేసి యథావిధిగా ఇంతకుముందు గతంలో ఏ విధంగా పీఆర్సీని అమలు చేశారు అదేవిధంగా అమలు చేయాల్సిందిగా, మరి ఇంకా అనేక సమస్యలను మరి సాల్వ్ చేయాల్సిందిగా, 398 PET అప్గ్రేడేషన్ అన్నిటిని కూడా సాల్వ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మరి చేయని పక్షంలో ఈనాడు 6న ఈరోజు కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా జూలై 20న ఇందిరా చౌక్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ధర్నా కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, జి విజయ ప్రసాద్, లత వెంకటరమణ, రూతమ్మ, ఏ కవిత, కె ప్రమీల, జి ఉదయరాణి, గణేష్, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, రాము, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.